శనార్థులు ఏ మీరు తయారున్నట్టే కదా ఎప్పటి లెక్క ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ చూద్దాం పారి. ఇండోనేషియా దేశంలో రక్తం ఏరులై పారిందుల్లా రక్తం వరదలను చూసి ఆడున్న జనాలిగా మన పని అయిపోయిందిగా రక్తం పన కొడుతుంది యుగాంతం వచ్చిందని మస్తు భయపడ్డారు. ఇంకా మీదికెళ్ళి వాళ్ళు భయపడ్డది కాక ఆ వీడియోలను సోషల్ మీడియాలలో పెట్టి ఆయపాయ అన్నట్లే ముచ్చట్లు రాసుకొచ్చిర్రు. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలలో పెట్టేటళ్లకు చక్కర్ల మీద చక్కర్లు కొట్టినాయి. ఇంతకీడు అసలు ముచ్చట ఏంటంటే ఇండోనేషియా దేశంలో ఊర్లో భారీ వాన కొట్టిందోళ్ళ ఇక శనివారం నాడు వరదలు వచ్చినాయి. ఇక అక్కడ ఉండే రంగుల దుకాణము ఇంత మునిగిపోయి కొట్టుకుపోయింది. అందులో ఉన్న రంగులు అన్ని వరద నీళ్ళలో కలిసేటళ్లకు ఇట్లా రక్తం లేక ముదురు ఎరుపు రంగులకు తయారైంది అన్నట్టు ఈ అధికారులు వచ్చి చెప్పేటళ్ళకు గప్పుడు ఊపిరి తీసుకున్నారు ఆడున్నోళ్ళు. ఏ మాగమో ఏమో పొర్రి ఇట్లా కొంత ఆగం ఉన్నది కదా జనాలతో. ఎన్ని సర్కార్లు మారినా ఎన్ని చట్టాలు చేసినా ఆడవిళ్ళ బతుకులైతే ఏడేసిన గొంగడి గాన్నే ఉన్నది అన్న తీర్ల తయారైందిలా ఈ లోకం. చదువుకున్నాడు గట్లనే ఉన్నాడు, చదువు రానోడు కూడా గట్లనే ఉన్నాడు ఈ సమాజంలో. ఇంతకు ముచ్చట ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద చదువు చదివి 10 మందికి మంచి చెడ్డలు చెప్పే నౌకరి ఆమెది. ఎవరన్నా ఆపదలున్న ఆడపిల్లలు వచ్చి మేడం నాకు ఈ ఆపద వచ్చింది, నా మొగడు అత్తమామ వాళ్ళను కట్నం తెమ్మని ఇబ్బంది పెడుతున్నారు, జర్రంత నాకు న్యాయం చేయిర్రి మేడం అని అడిగితే 10 మందికి ఆసరయ్యే కొలువు ఆమెది. ఈమె పేరు వర్తిక, IPS అధికారి. అయినా కానీ ఈమెకు అత్తగారింటోళ్ళు పెట్టే తిప్పలైతే తప్పలేదు చూడుర్రి. ఊర్ల పెళ్లికి కుక్కలాడావిడు అన్నట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. నిన్న మొన్న ఇంత పొడుగు అంత పొడుగు ఈయనను ముఖ్యమంత్రి ఆయనను ముఖ్యమంత్రి అని ఎవరు చూసినాక అడిగి వాళ్ళు మాట్లాడరు. ఇలా పెద్ద మనిషి ముందడికి వచ్చినాక 10 ఏళ్ళ దాకా నేనే ఉంటా, నాకు అన్ని ఆరోగ్య సలవతులు మంచిగానే ఉన్నాయి, ఇక మీరు ఉత్తుత్త పంచాలు పెట్టుకోకూర్రి, పార్టీని ఖరాబ్ చేయకూర్రి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండుగా 2-3 ఎమ్మెల్యేలకు కూడా. అట్లనే అందరు ఎమ్మెల్యేలకు ఆదేశం ఇచ్చిండు, ప్రతి నియోజకవర్గంలో 50,000 సభ్యత్వం చేయాలి, మీరు పార్టీని ఇంకా ముందడికి తీసుకుపోవన్నాను అనుకొచ్చిండు. ఇవి ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిదే అలాగే ఇంకిని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.